సెక్రటరీలు గా ప్రైవేట్ వ్యక్తులు, ఐదు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు, అభ్యర్థులంతా అస్మదీయులే, ఇష్టారాజ్యం కోసం కొత్త పథకం, ఉద్యోగుల అభ్యంతరం, మీకేం జాతి కాదు, అందుకే ప్రైవేట్ వ్యక్తులు మండిపడ్డ పై అధికారి, అధికారంలోకి వచ్చి రాగానే సొంత మీడియాకు చెందిన వారికి సలహాదారు పోస్టులు కట్టబెట్టారు. వీరి విభాగాల్లో వీరి హోదాల్లో అనేక మందిని చొప్పించారు. ఇప్పుడు ఏకంగా ఆర్థిక శాఖలోనే సొంత మనుషులు బాగా వేస్తున్నారు. నేరుగా జాయింట్ సెక్రటరీ హోదాలో ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులకు, రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖలో కొలువులు కట్టబెడుతున్నారు. ఇష్టారాజ్యం పాలన నడిపించుకునేందుకే ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించినట్టు ఆరోపణలు వస్తున్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానం. దీంట్లో ఆర్థిక శాఖలో వాస్తవంగా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో నియమించబడ్డటువంటి వాళ్ళు స్ట్రాంగ్ గా అక్కడ ఉండటంతో అక్కడ సమాచారాలన్నీ బయటికి లీక్ అవుతున్నాయి. ప్లస్ అక్కడ ఏది కావాలని అడిగినా కూడా కాదు, సాధ్యం కాదని వీళ్ళు చెప్తున్నారు. దాంతో తమ వాళ్ళు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకోసం ఈ ఎక్స్ట్రా జాబ్స్ ని సృష్టించి మరీ తీసుకొస్తున్నారు. దాంట్లో దాని మీద ఇప్పుడు ఈ ఆగ్రహానికి సంబంధించినటువంటి వార్త, వాస్తవంగా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ తీసుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించి. ఇందులో ఈ చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రిగా ఉంటే కుటుంబరావు వచ్చి చెప్తా ఉండేవాళ్ళు ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి విషయాలు. మరి ఆయన ఏ కోణంలో నుంచి చెప్పుకొచ్చారు, ఆయనలాగా అంటూ వాళ్ళు ఎంతమంది పనిచేశారు అందులో, అప్పుడు వాళ్ళందరూ సలహాదారులు కదా. ఇక్కడ విచిత్రమైనటువంటి కోణం అదే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మావాడు చేసిందంత అద్భుతం, ఎదురోడు చేసిందంత దుర్మార్గం అనేటువంటి కోణం. ఇకపోతే అర్థం